వెల్కమ్ టు దేశీ ప్లాజా వ్యూయర్స్ అండ్ మాస్తీ టైమ్ లిస్నర్స్. ఇవాళ మనం ఎన్వి ప్రసాద్ మరియు ఠాగూర్ మధు సారథ్యంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు రకుల్ ప్రీత్ సింగ్ లు హీరో హీరోయిన్స్గా నటించిన స్పైడర్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మోత్సవంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడిన మహేష్ బాబు దాదాపు సంవత్సరం తర్వాత ఈ చిత్రంతో బాక్సాఫీస్ని బద్దలు కొట్టడానికి మన ముందుకు వస్తున్నాడు. ఒక మంచి సోషల్ ఎలిమెంట్ని తీసుకుని కథని రాయటంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని గుర్తింపుని తెచ్చుకున్న ఏఆర్ మురుగదాస్ ఈసారి సాడిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే లక్షణాలతో ఉన్న ఒక వ్యక్తి సమాజంపై ఎలా అరాచకాలు చేశాడు, ఆ అరాచకాల్ని ఎదుర్కొని హీరో సమాజాన్ని ఎలా కాపాడాడు అనే పాయింట్ని తీసుకొని కథని అల్లుకొని మన ముందుకు తీసుకొని వచ్చారు. ఈ చిత్రం టీజర్ చూసినప్పటి నుంచి మహేష్ బాబు అభిమానులకి ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలని అందుకొని ఈ చిత్రం విజయం సాధించగలదా లేదా అనేది ఇవాళ మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే హీరో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆయన అందరూ ఫోన్లో మాట్లాడుకునే మాటల్ని ట్యాప్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలలో ఎక్కడైనా హెల్ప్ లేదా ఎవరు ఎవరినైనా బెదిరించినట్లు అనిపించినా ట్రిగ్గర్ అయ్యేటట్టుగా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటాడు. ఒకసారి ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి తనకు భయంగా ఉందని చెప్తుంది. ఆ కాల్ని ట్యాప్ చేస్తున్న హీరో వెంటనే ఆ ఏరియాలో ఉన్న లేడీ కానిస్టేబుల్ని ఆ అమ్మాయికి తోడుగా ఉండమని పంపిస్తాడు. తెల్లవారిన తర్వాత చూస్తే ఆ ఇద్దరు అతి క్రూరంగా చంపబడి ఉంటారు. ఆ హత్యలకి కారణం ఏంటి, ఎవరు చంపారు, చంపిన వారిని హీరో ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ. నటీనటుల విషయానికి వస్తే యాజ్ యూజువల్గా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్గానే ఉంటుంది. అలాగే విలన్గా నటించిన ఎస్జే సూర్య నటన చాలా బాగుంటుంది. రవిశంకర్ కూడా ఆయన పాత్రకి డబ్బింగ్ చాలా బాగా చెప్పారు. ప్రీత్ సింగ్, ప్రియదర్శి, భరత్లు వారి పాత్రల పరిధిలో చాలా బాగా నటించారు. పాజిటివ్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఇంత బాగా రావడానికి కారణం ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించింది మణిరత్నం ఆస్థాన సినిమాటోగ్రాఫర్ అయిన సంతోష్ శివం. కథలో మంచి కంటెంట్ ఉంది, అలాగే మురుగదాస్ రాసుకున్న డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. అన్ని సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ షాట్లో హీరో విలన్ వాళ్ళ తమ్ముడిని చంపే సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విలన్ హీరో వాళ్ళ అమ్మని చంపుదామని ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మని కాపాడుకునే విధానం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. విలన్ని ట్రేస్ చేయడానికి ఒక టీవీ సీరియల్ గేమ్ షో ఒకటి ప్లాన్ చేస్తారు. ఆ ఎపిసోడ్ మాత్రం ఫుల్ కామెడీగా ఉంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఎప్పుడు ఒక మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ కథల్ని బాగా తెరకెక్కించే మురుగదాస్ ఈసారి మాత్రం ఆ కోర్ సోషల్ మెసేజ్ని అందించడంలో విఫలమయ్యారు అనిపిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఎప్పుడు కూడా కథనంతో ప్రేక్షకుడిని ఉత్కంఠ భరితంలోకి తీసుకువెళ్ళాలి. కానీ ఈ చిత్రంలోని స్క్రీన్ ప్లే మాత్రం ఆశించినంత ఉత్కంఠ భరితంగా సాగదు. సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి, కానీ హ్యారీస్ జేరాస్ గత చిత్రాలతో పోలిస్తే ఆయన స్టాండర్డ్ కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వారం విడుదలైన స్పైడర్ చిత్రం ఏ అంచనాలు లేకుండా వెళితే పర్వాలేదనిపిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ ఇష్టపడే వాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.